Hi everyone, this is Ram from SGS Online Sainik Academy. So, 2021 entrance test ki prepare avutunnatunte andariki kuda all the best. Dani tarvata next session ante next year ki session enti sir etla untundani kontha mandi nannu adagadam jarugutundi. సో వాళ్ళందరికి ప్రత్యేకంగా ఈ వీడియో. సరే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే 2021 ఫెబ్రులో జరిగేటువంటి ఎగ్జామ్ కి ఆల్రెడీ బ్యాచ్ ప్రిపేర్ అవ్వడం వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, దట్స్ అనదర్. అండ్ నౌ 2022 లో జరగబోయే, అంటే 2022 జనవరి ఆర్ ఫిబ్రవరి వాట్ ఎవర్ ఇట్, అప్పుడు జరగబోయే ఎగ్జామ్ కి ఎవరు ఎలిజిబుల్? ఇప్పుడు 2021 గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్లికేషన్ అప్లై చేసేటువంటి డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో దానికి ఇంకా మనం ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకోవడానికి కూడా కుదరదు. సో లాస్ట్ డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్, మీన్స్ 2022, రైట్? ఎవరు ఎలిజిబుల్? 2022 జనవరిలో రాయడానికి, ఎగ్జామ్ రాయడానికి ఎవరు ఎలిజిబుల్? గుర్తుపెట్టుకోండి, నేను 2021 గురించి మాట్లాడడం లేదు, 2022 గురించి మాట్లాడుతున్నాను, రైట్? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గనక ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో అంటే స్కూల్స్ కి ఎవరు వెళ్ళకపోయినప్పటికి కూడా ఫోర్త్ స్టాండర్డ్ అంటే థర్డ్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఫోర్త్, సో స్టడీ స్కూల్కి వెళ్ళకపోయినా కానీ ఆన్లైన్ క్లాసులు అవ్వచ్చు లేదా నార్మల్ గా ఫోర్త్ ఇప్పుడు చదువుతున్నట్లే. సో ఇప్పుడు ఫోర్త్ చదువుతున్న వాళ్ళు లేదా ప్రెజెంట్ ఫిఫ్త్ చదువుతూ 2021 లో ఏజ్ సరిపోక అప్లై చేయని వాళ్ళు ఈ వీళ్ళు ఎలిజిబుల్. సిక్స్త్ అయినా చదివి ఉండొచ్చు, ఐ మీన్ ఇప్పుడు ఫిఫ్త్ చదివితే నెక్స్ట్ సిక్స్త్ కి వస్తారు కాబట్టి వాళ్ళు. సో ఇప్పుడు ఫోర్త్ చదివితే నెక్స్ట్ ఫిఫ్త్ కి వస్తారు కాబట్టి. సో అందుకే నేను చెప్తున్నాను క్లియర్ గా, ఇప్పుడు ఫోర్త్ చదువుతున్న వాళ్ళు లేదా ఇప్పుడు ఫిఫ్త్ చదువుతున్న వాళ్ళు 2022 ఎలిజిబుల్. ఎలా అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను చూడండి. మార్చ్ అంటే 2012 మార్చ్ 31st ఎండ్ డేట్ ఉంటే 2010 ఏప్రిల్ 1st అనేటువంటి స్టార్టింగ్ డేట్ ఉంటుంది. అంటే మీ పిల్లలు ఎవరైతే ఫోర్త్ క్లాస్ లేదా ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు 2022లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే గనక 2010 ఏప్రిల్ 1st నుంచి 2012 మార్చ్ 31st లోపల పుట్టి ఉండాలి. ఆ టూ డేట్స్ కూడా ఎలిజిబుల్, అంటే 2012 మార్చ్ 31st కూడా పుట్టొచ్చు, పుట్టి ఉండొచ్చు, 2010 ఏప్రిల్ 1st కూడా ఇంక్లూడింగ్ డేట్స్ అన్నమాట. ఈ అంటే మీకు 10 to 12 ఇయర్స్ మధ్యలో ఈ డేట్స్ కి ఇయర్స్ కి మధ్యలో మీ పిల్లలు పుట్టి ఉంటే వాళ్ళు ఇప్పుడు ఫోర్త్ లేదా ఫిఫ్త్ ఏదైనా చదువు ఉండొచ్చు, వీళ్ళు 2022కి ఎలిజిబుల్, రైట్? ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ ఏజ్ చెప్పుకున్నాము, సరే నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ అయితే ఏంటి? సో ఎప్పుడు నేను చెప్పే విధంగానే ద సైనిక్ స్కూల్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ అవర్ ఇండియా. సో దీనికి కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే ప్రీవియస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఏ పిల్లలనైనా కానీ లేదా ఏ పేరెంట్ ని మీరు కదిలించినా కానీ వాళ్ళు చెప్తారు ఈ ఎగ్జామ్ యొక్క గొప్పతనం ఏంటి అనేది. అసలు ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలంటేనే ఒక అర్హత ఉండాలి, ఒక సబ్జెక్ట్ ఉండాలి. అర్హత అంటే సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. నార్మల్ గా ఫోర్త్ క్లాస్ లేదా ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇక్కడ వరకే వాళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. అయితే అలాంటి పిల్లలను సైతం ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ పర్సంటేజ్, సో ఇలా చాప్టర్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఆల్జీబ్రా ఇలాంటి ఫండమెంటల్స్ ని స్టార్ట్ చేస్తూ ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ కి చాలా మంది అవేర్నెస్ ఉన్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఒక ఎయిమ్ గా పెట్టుకుని వాళ్ళ పిల్లలకి ప్రిపేర్ చేయించడం, ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాయించడము జరుగుతుంది. వన్స్ మనం స్టెప్ ఇన్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ రాయించాలి అనే తపన ఉంటే ఖచ్చితంగా
టెస్ట్ లో పాస్ అవ్వడానికి మనం ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటాం. ఎలా చదవాలి, సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అనేది, రైట్? సబ్జెక్ట్ గురించి నేను అంతకుముందు చెప్పినట్లుగానే మ్యాథ్స్, ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ అండ్ జీకే ఇవి సబ్జెక్ట్స్ గా ఉంటాయి. టోటల్ 300 మార్క్స్ కి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇది నేను గత కాలంలో చాలా సార్లు చెప్పుకున్నాను, మనసు ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. ఇందులో మ్యాథమెటిక్స్ కే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అనేటువంటివి అలాట్ చేయడం జరిగింది. అంటే 300 కాదు 150 మార్క్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని కలిపి 150 ఉంటాయి. సో ఇది పేపర్. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది థర్డ్. ఫస్ట్ ఏమో ఏ ఏజ్ వాళ్ళు, సెకండ్ ఏం చెప్పారంటే సిలబస్ అండ్ మార్క్స్, థర్డ్ ఏం చెప్పబోతున్నానంటే గైడ్లైన్స్. ఎలా ఇంత చిన్న పిల్లలకి మనం ఎలా గైడ్లైన్స్ ఇవ్వాలి, నిజానికి ఇది మంచిదేనా, ప్రెషర్ ఏమన్నా ఉంటుందా అని ఒక డౌట్ వస్తుంది, రైట్? చాలా మంది అలా అనుకుంటూ పిల్లల్ని ఈ టైంలో ఇలాంటి టైంలో ఖాళీగా వదిలేస్తే వాళ్ళు ఏమేమి చేస్తారనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. మరి ఏం చేయాలి, వాళ్ళకి మార్గాన్ని నిర్దేశించేది పేరెంట్స్, వాళ్ళకి ఒక భవిష్యత్తు నిర్ణయించేది పేరెంట్స్. వాళ్ళు ఏం చేయాలో మీరు ఇప్పుడు నిర్ణయిస్తే వాళ్ళు చేయాలనుకున్నది రేపు చేస్తారు. అలా కాకుండా నెగ్లిజెన్స్ చేస్తే వాళ్ళ దారిని వాళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే మీరు వాళ్ళని వర్క్తో ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలి అంటే పిల్లలకి 1 ఇయర్ ముందు ఉంచే మీరు వాటిలో ఉన్నటువంటి బేసిక్స్ ని పరిచయం చేస్తూ వెళ్ళాలి. చతుర్విధ క్రియలు అంటే 4, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 చాలా బాగా వచ్చేలాగా ఫస్ట్ ప్రాక్టీస్ చేయించాలి. తరువాత నెంబర్ సిస్టమ్, తరువాత ఫ్రాక్షన్స్, ఇలా చెప్తూ డెప్త్కి వెళ్తూ ఉండాలి. సరే పేరెంట్గా మీరు బాగా తెలిసి చెప్పినప్పటికీ కూడా కొన్ని రోజుల వరకు చెప్పగలం, అలాగే కాంపిటీషన్ని మీరు ఇవ్వలేకపోవచ్చు. అందుకే దీనికి ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది అవసరం. ఇలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లల మధ్య ప్లాట్ఫామ్ ఉంటూ వాళ్ళ మార్క్స్ తెలుసుకుంటూ వాళ్ళ యొక్క స్ట్రాటజీ తెలుసుకుంటూ రాస్తే గనక వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, దాంతోపాటు తర్వాత సక్సెస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే ఇలాంటి నేపథ్యంలో మేము డైరెక్ట్గా క్లాసెస్ అనేటువంటివి చెప్పడానికి ఇంకా సరైనటువంటి మార్గం దొరకలేదు. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ బెస్ట్ అనేటువంటి మా ప్రీవియస్ స్టూడెంట్స్ నిరూపించారు. సో అందువలనే చాలా మంది స్టూడెంట్స్ కూడా, పేరెంట్స్ కూడా కాల్ చేసి, సార్ నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ ముందుగానే స్టార్ట్ చేస్తే అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కమింగ్ 2021 జనవరిలో న్యూ బ్యాచ్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ న్యూ బ్యాచ్ అనేది గుర్తు పెట్టుకోండి, 2022లో రాయడానికి అంటే 12 మంత్స్ కంటిన్యూగా మీకు డిఫరెంట్ ఎగ్జామ్స్ తో సిలబస్ ని మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతిదిగా డీటెయిల్ గా ప్రతి ఒక్క చాప్టర్ ని అనాలిసిస్ చేస్తూ మీకు మీ పిల్లల్ని ఫ్రమ్ బాటమ్, అంటే బాటమ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంత టైం అవసరమా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే వీటి సిలబస్ ని మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ చాలా లో లెవెల్ నుంచి వాళ్ళ స్థాయితో పోలిస్తే హై లెవెల్ వరకు ఇస్తున్నారు. దీనికి టైం అవసరం, ప్రాక్టీస్ అవసరం, రివిజన్ అవసరం. మరి ఇవన్నీ కూడా కేవలం ఒక 3 మంత్స్ లోనో 2 మంత్స్ లోనో చేసేద్దాం అనుకుంటే కష్టం అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ముందుగా ప్రిపరేషన్ లేకుండా చేయాలంటే అప్పటికప్పుడు చేయాల్సి వస్తే బర్డెన్ అవుతుంది. అది సాధ్యం కాదు అని కాదు, సాధ్యమైనా రోజుకి మీరు మినిమం 14 అవర్స్ అలా ప్రిపేర్ చేయించాల్సి ఉంటుంది. లాస్ట్ లో అంత బర్డెన్ లేకుండా ముందుగానే ప్రతిరోజు 2 అవర్స్ లేదా 2 నుంచి 4 అవర్స్ మీ పిల్లలకి ఈ క్లాసెస్ కనుక చెప్తే ఖచ్చితంగా సైనిక్ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అనేటువంటి మీ ఎయిమ్ ఫుల్ఫిల్ అవుతుంది. మనం ఏదైనా సరే ఎయిమ్ ఉండటంతో పాటు ఆ ఎయిమ్కి మనం సరిపడా మార్గాన్ని ఎంచుకోవాలి, ఆ మార్గంలో మన నడక ఎలా ఉంది అనేది చూసుకోవాలి. అంతేకాని మన లక్ష్యం ఉంది కానీ ఆ లక్ష్యం కోసం మనం ఏం కావాలి, ఏం చేయాలి అనేటువంటిది ఏర్పాటు చేసుకోకపోతే
లక్ష్యం లక్ష్యంగానే ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళలో మన పేరు ఉండకపోవచ్చు, దట్ మీన్స్ మీ పిల్లల పేరు ఉండకపోవచ్చు. సో మీ పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని చెప్పాల్సింది మీరు, ఏం చెప్పాలో చెప్పేది నేను. కాబట్టి మీ పిల్లల్ని, అలాగే మీకు ఎప్పుడైనా సరే సైనిక్ స్కూల్ గురించి తెలిసి మా పిల్లల్ని ఎప్పుడు జాయిన్ చేయాలి, ఎలా చేయాలి అని మీకు ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా నేను ఇప్పుడు చెప్పిన విషయాల ద్వారా ఒక అవేర్నెస్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. మీ పిల్లలు, మరలా చెప్తున్నాను, ఇప్పుడు 4th స్టాండర్డ్ లేదా ఇప్పుడు 5th స్టాండర్డ్ చదువుతూ ఉండి 2010 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చ్ 31 మధ్యలో కనుక పుట్టి ఉంటే 2022 అంటే 2022లో జరిగే ఎగ్జామ్కి ఎలిజిబుల్. సో ఎవరైనా సరే అడ్మిషన్స్ కావాలంటే మీరు ఇక్కడ స్కూల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేస్తే ముందుగా అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ రావడం వలన అందరికీ ఒకే బ్యాచ్లో ఇవ్వడం జరగదు. కాబట్టి జనవరి 1న బ్యాచ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాచ్లో జాయిన్ చేయాలనుకుంటే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.